ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవస్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉన్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము గణపరుస్తున్నాం ప్రభుకే మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మానవుడు దేనికి దాసుడై ఉంటున్నాడు మరి మనుషులు రకరకాల వాటికి ఈరోజు బానిసలైపోతున్నారు కొంతమంది సారాయికి బానిసైపోయారు కొంతమంది పేకాటకు బానిసైపోతున్నారు కుటుంబాలు ఎలా ఉన్నారంటే కొంతమంది అప్పులు చేయడానికి బానిసలైపోతున్నారు ఇట్లా కొంతమంది తిండికి బానిసలు ఇట్లా మనిషి రకరకాల వాటికి బానిసైపోతున్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సహోదరి నువ్వు దేనికి బానిసైపోతున్నావు కొంతమంది సోమరితనానికి బానిసారన్నమాట ఇంక రెండో పని చేయడు భార్య కష్టపడి సంపాదిస్తే తినేవాడు కొంతమంది ఉన్నారు ఇట్లా రకరకాల బానిసత్వాలు ఉన్నాయి అయితే ఈరోజు ఏడు రకాల బానిసత్వాల గురించి నేను మీకు మరి చక్కని వర్తమానాన్ని మీ ముందు తీసుకొచ్చాను ప్రభుకు మహిమ కలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే విలువబెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండుడి ప్రార్థన పరిశుద్ధుడానికే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని చేరివచ్చిన వారితో నాయనా ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి ఇక్కడ ఏమనుందంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అవును ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు దేనికి బానిసైపోతున్నావు అంటారు కొంతమంది వరే వాడు త్రాగుడు బానిసైపోయాడు కానీ దాని నుంచి బయట పడరాపోతున్నాడు అంటారు కొంతమంది వీడు వ్యభిచారానికి బానిసైపోయాడు అంటాడు ఇట్లా ప్రతి ఒక్క మనిషి ఏదో ఒకదానికి ఎడిట్ అయిపోతున్నాడు కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య ఉండగానే పరస్త్రీ ఆమోహంలో పడిపోయి ఈ కుటుంబాన్ని చూడకుండా ఏంటంటే ఇక కళ్ళు తెరిసిన ఆమె కళ్ళు మూసిన ఆమె మరి ఏమనంటే భార్యని హింసించటం లేకపోతే వెళ్ళిపోమని చెప్పటం కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇంకా ఆమె దగ్గర జీవితం గడపటం ఇట్లా రకరకాల బానిసలు అయిపోతున్నారు ప్రియమైనటువంటి సహోదరుడు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషులకు దాసులు కాకుడి ఎందుకంటే నీ యొక్క విలువను గమనించట్ల నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు మన బైబిల్ గ్రంథాలు గమనించినట్లయితే సంసోన్ ఒక న్యాయాధిపతిగా ఉన్న ఈ సంసోను ఒక స్త్రీకి బానిసైపోయాడు మనుషులకు దాసులు కాకుడంటే ఈయనేంటి అభిషేకించబడిన వ్యక్తి దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి ఈ ఢిల్లీలోనే యామోహంలో పడిపోయాడు ఈ ఢిల్లీలో యామోహంలో పడిపోయి మరి ఆమెలో ఆమె కోసం తన జీవితం ఏం చేస్తున్నాడంటే ఇక ఎప్పుడు చూసినా ఇక జీవితం అంతా ఢిల్లీలతో గడిచిపోతుంది అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు అక్కడ రాయబడిందంటే ఆమె యొక్క ప్రతిరోజు కూడా ఈమెమో సంసోన్ని ఏదో ఒక విధంగా మరి ఫిలిస్తీన్లు పట్టించాలని ఏం చూస్తుంది సంసోన్ ఏమో ఈమెకు బానిసైపోయాడు బానిసైపోయినప్పుడు ఇక లాలన మాటలతో అంటుంది సంసోను నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో నీ శక్తి ఎక్కడుందో చెప్పమంటే చూడండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 17వ వచనం చదవండి అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు చూడండి ఇక్కడ ఈ స్త్రీకి బానిసైపోయాడు కనుక తన అభిప్రాయం తన యొక్క శక్తి ఎక్కడుందో తన బలం ఎక్కడుందో తను ఎలాంటి అభిషేకం ఉందో అభిషేకం ఎక్కడుందో మరి ఆయన యొక్క తలలో దేవుని శక్తి అభిషేకం ఉంది అయితే ఈ ఎంటుకలు కనుక కట్ చేస్తే తన బలం పోతుంది తన శక్తిహీనుడైపోతాడు ఇవన్నీ కూడా ఆమెకు చెప్పేస్తాడు అందుకే చూడండి ఆమెను నమ్మేస్తాడు ఆమెకు బానిసైపోయాడు కనుక తన గుట్టంతా ఇక ఆమె చేతులు పెట్టినట్టు అయిపోయాడు ప్రైజ్ ద లార్డ్ దీని వలన సంసోన్ ఎంత నష్టపోయాడు తెలుసా దేవుని ఆత్మ సంసోన్ ఎడబాసెను ఇక సంసోన్ అంతకుముందు పిలిస్తే దేవుడు పలికే దేవుడు 20వ వచనంలో చూసినట్లయితే ఇప్పుడు సంసోన్ను దేవుడు ఎడబాసాడు చూడండి అక్కడ 20వ వచనంలో సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా బయలుదేరి అనుకునేను అయితే యెహోవా తన ఎడవాసిన జాగ్రత్త వినాలి దేవునికి మహిమ కలుగును గాక గమనించినట్లయితే ఇక్కడ ఇతను దేనికి బానిసైపోయాడు అంటే ఒక స్త్రీకి
స్త్రీకి బానిసైపోయిన ఈ సంసోన్ జీవితంలో కారణమేంటంటే ఇప్పుడు దేవుని ఆత్మ ఎడబాశారు. దేవుడు విడిచిపెట్టాడు సంసోన్. ప్రియమైనటువంటి సోదరుడా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుడు గనుక నిన్ను విడిచిపెట్టాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేవు, సక్సెస్ అవ్వలేవు. ఏ విషయంలో ఎందులో కూడా నువ్వు ముందుకు సాగలేవు. దేవుడు నిన్ను ఎడబాస్తే దేనికి పరికిరావని గుర్తుపెట్టుకో. ఇక్కడ డెలీలాకి బానిసైపోయాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుషులకు దాసులు కాకుడి. అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికి దాసులు అయిపోతున్నావు? ఎవరికి బానిసైపోతున్నావు? దేనికి బానిసైపోతున్నావు? చూడండి ఎంత బాధాకరము. అభిషిక్తుడు పుట్టిన నాటి నుండి, చిన్ననాటి నుండి అభిషేకంతో నింపబడి నీ సంసోను సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. అటువంటి గొప్ప అభిషేకం ఇతరులో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. సింహాన్ని చీల్చిన ఈ సంసోను మరి ఇంత అభిషిక్తుడు ఏమైందండి? అభిషేకంతో నింపబడిన ఈ యొక్క సంసోను ఒక స్త్రీ దగ్గర బలహీనుడైపోతున్నాడు. సింహాన్ని చంపడం అంటే మాటల, సింహాన్ని చంపిన వ్యక్తి స్త్రీకి బానిసైపోయాడు. చూడండి ఎంత బాధాకరం. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడికి నువ్వు బానిసగా బ్రతుకుతున్నావా? సోదరుడా, నీకు భార్య ఉందని గుర్తు మర్చిపోయావా? భార్యని విడిచిపెట్టి పరస్త్రీ ఆమోహంలో ఆమెకు బానిసైపోతున్నావా? ఒక త్రాగుబోతుకు బానిసైపోతున్నావు, త్రాగుబోతుగా సిగరెట్కి బానిసైపోతున్నావా? ఇంకా దేనికి నువ్వు బానిసైపోతున్నావు? ఈరోజు వాటి నుంచి విడిపించే శక్తిమంతుడు యేసయ్య. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండవది గమనించినట్లయితే సామెతల గ్రంథం 22:7 కూడా చూడండి. దేవునికే మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 22:7. ఐశ్వర్యవంతుడు అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దాసుడు. చూడండి, అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దాసుడు. ఈరోజు నువ్వు అప్పులు పాలైపోతున్నావా? అప్పులు పాలై తిప్పలబడుతున్నావా? సోదరుడా, ఇక్కడ అప్పిచ్చేవాడు, చూడండి, తీసుకున్నవాడు దానికి బానిస అయిపోతున్నాడు. ఈరోజు తీసుకున్న వ్యక్తి బానిస. ఎందుకంటే అప్పిచ్చినోడు రకరకాల మాటలు మాట్లాడతాడు. మాకు తెలిసింది ఒకసారి, మేము మరి ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే మాకు దగ్గరలోనే కొంతమంది వడ్డీలకు ఇస్తారు. ఈ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు డబ్బులు కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని వీళ్ళని ఏం చేశారంటే తీసుకొచ్చేసి ఆ ఇంటి ముందుగా వాళ్ళని కట్టేసేసారు. ఆ చెట్టు కట్టేశారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఏంటో ఎందుకు కట్టేశారు రైతులనంటే డబ్బులు ఇవ్వట్లేదు. ఆ డబ్బులు ఇస్తే కనుక ఎవరైనా వాళ్ళు వచ్చి ఆ డబ్బులు ఇస్తే విడిపించుకోవాలండి, లేకపోతే మేము మాత్రం ఇతను విడిపించాం. చూడండి ప్రియ, దేవుని బిడ్డ, ఎందుకంటే డబ్బులు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకి బానిస అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏమన్నా తిట్టినా, వాళ్ళు నానా రకాల బూతులు మాట్లాడినా, భయంకరమైన మాటలు మాట్లాడినా, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పు చేశాడు. అప్పు చేశాడు కనుక అప్పు తీర్చట్లేదు కనుక వాళ్ళకి దొరికాడు, కట్టేశారు. సోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా దేవుని ఉంచాలి. ప్రభువుకు మహిమ కలుగును కాక. ఈరోజు చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే, టీవీ వాక్యం వింటున్న శ్రోతలు చాలామంది కూడా ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా మాకు 10 లక్షలు అప్పు ఉందయ్యా, 7 లక్షలు అప్పు ఉందయ్యా, మాకు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, ఈ అప్పు ఎలా తీరుతుందని. ఎందుకండి? దేనికి నువ్వు బానిస అవుతున్నావు? అప్పులకు బానిస అయిపోతున్నావా? అప్పులు చేసి ఇంకా మరలా చూడండి, అప్పులు బాధతో చనిపోయారని చెప్తున్నారు. ఎందుకు? అప్పు తీరని అప్పు చేయాల్సిన పని ఏంటి? ఆడంబరాలు పరిగెలెత్తొద్దు, లేనిపోయిగా ప్రియ సోదరులన్నీ నెత్తిమీద వేసుకోవద్దు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే మధ్యలో ఉండి, పెద్ద హీరోలాగా వీళ్ళు మధ్యలో ఉండేసి అప్పు ఇప్పిస్తారు. చివరికి అయి తీర్చలేక వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు మోసం చేశారండి, వీళ్ళు మోసం చేశారని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక అప్పుకు నువ్వు బానిస అవ్వద్దు, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి మూడవదిగా తీతు పత్రిక 3:3. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో. తీతు పత్రిక 3:3 గమనించినట్లయితే, నువ్వు ఇంకా ఎందుకనగా మనము కూడా అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాస్తులకును, భోగములకును. అది ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ నానా విధములైన దురాస్తులకు. ఈరోజు దురాశ దుఃఖానికి చేటు ప్రియ సహోదరుడా. దురాశలకు బానిసలైపోతున్నారు. ఏంటంటే ఏదన్నా ఫ్రీగా వస్తుందండి కొంతమంది ఏదని చేస్తారు. కొంతమంది చూడండి దురాశానికి ఆ మధ్య చాలామంది క్రైస్తవ సోదరులు మోసపోయింది. హిమ్మని చాలామంది వేలు వేలు లక్షలు కట్టించేసి కొంతమంది జైలు పాలైపోయారు. కొంతమంది సంఘాలు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఎంత బాధాకరం అండి. సేవకులను అక్కడ ఎంత విధంగా ఈ యొక్క దీని దగ్గర కొట్టేశారు. ఈ విషయంలోనే సాతానుడు దెబ్బ కొట్టేశారు అన్నమాట.
చాలా మంది మరి ఏదో 10,000 కడితే వాళ్ళు 10,000 ఇస్తున్నారని ఈ దురాశ దుఃఖానికి చేటైపోయి ఆ ధనం కోసం పరుగులెత్తి మానవుడు ఎంత విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చుకున్నారు. కొంతమంది సంఘాల్లో గరిబీలైపోయి మరి మందిరాలు కూడా ఆ యొక్క వచ్చే విశ్వాసులు కూడా చెల్లాచెదరైపోయారు. ఎందుకంటే ఈ డబ్బులు కట్టించుకున్నారు, ఫస్ట్లో బాగా ఇచ్చారు, ఆ తర్వాత ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఆ కట్టించిన ఆయన మీద పడిపోయారు జనం. ఫస్ట్ కట్టేటప్పుడు వీళ్ళు కూడా బాగానే కట్టారు, అన్ని కట్టేసి చేరా వచ్చేలే కాల వచ్చినప్పుడు తీసుకున్నారు డబ్బులు ఆగిపోయేలేకే వెళ్ళిపోయి పాస్టర్ గారి మీద పడిపోతున్నారు. ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి, ఎందుకంటే దురాశ దుఃఖాన్ని చేడు. అందుకే దురాశకు నువ్వు బానిసవు అవ్వద్దు, దురాశకు మరి నువ్వు దాసులు అవ్వద్దు. చిన్నప్పుడు మేము ఆ చదువుకున్నాం మరి ఒక 3వ తరగతి ఆ 2వ తరగతి ఆ టైంలో ఎలా అంటే దురాశ అనే ఒక కథ. ఎందుకంటే ఒకసారి ఒక పెద్ద పులి, ఈ పెద్ద పులి ఆ రోడ్డు ప్రక్కన ఒక మరి ఒక నది ఉంటే ఆ నది దగ్గర ఆ యొక్క పెద్ద పులి కూర్చొని ఉంటుంది. ఓ బాటసారి ఆ దారిన వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు ఈ పులి అంటది, ఓ బాటసారి బాటసారి ఇదిగో నా దగ్గర ఒక మంచి బంగారం కడియ ఉంది, ఈ బంగారం కడియ ఇస్తా నీకు, ఈ కడియము నీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ముసలిదానను, పైగా నేను వృద్ధాప్యానికి వచ్చాను, నా యవనంలో ఎన్నో పాపాలు చేశాను, అయితే ఎంతోమందిని చంపి తిన్నాను, అయితే నేను ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నా పళ్ళు ఊడిపోయాయి, సరిగ్గా ఇంకా నాకేంటంటే పళ్ళు కూడా ఊడిపోయాయి, ఇక చనిపోయే ఆ స్థితి దగ్గరికి వచ్చింది. కాబట్టి నేను అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఈ బంగారం కడియం నేను ఎంతోమందిని చంపాను కదా, ఏదో ఒక మానవుడికి ఇచ్చేసి నేను దేవుని దగ్గర మోక్షం అని చేరొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి బాటసారి ఇప్పుడు నేను మాంసం కూడా ముట్టను కాబట్టి నీకే హాని చేయను, అయితే నీకు ఈ బంగారం కడియం కావాలనుకుంటే నువ్వు వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తారా, నేను నీకు తర్వాత ఈ కడియం ఇస్తానండి. ఈ బాటసారి ఫస్ట్ భయపడ్డాడు, అసలు అది క్రూర జంతువు, దాని దగ్గరికి వెళ్తే హాని చేస్తుందన్న మాట మర్చిపోయి బంగారం అనగల్లే ప్రాణం వేసి వచ్చినట్లయింది. అసలు అది క్రూర జంతువు అన్న సంగతే మర్చిపోయి పైగా దాన్ని మోసపు మాటలు నమ్మేశాడు. నమ్మి గబగబా ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుని లేకే దూకగానే ఆ నదిలోకి దూకగానే వెంటనే ఏమైందంటే ఆ బురదలో కాళ్ళు కూరుకుపోయాయి. ఈలోపు పెద్ద పులి వచ్చేసి పైన పడిపోయి ఆ బాటసారిని చంపేసి రక్తం త్రాగి చంపేసేసింది చూడండి. అందుకే ఏమన్నారంటే అది క్రూర జంతువు, దాని మాట నమ్మి మోసపోయాడు. దురాశ ఆ కథలో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఏది కూడా మనం దురాశ పడకూడదు. మన దాని కాని కోసం మనది కానిది ఏదైనా సరే నీ పొరుగు అని సొమ్ము ఏది ఆశించొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పొరుగు అని భార్యనైనను, పొరుగు అని భర్తనైనను, పొరుగు అని ఆస్తినైనను, పొరుగు అని సొమ్మునైనను మనం ఆశించకూడదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు దేవుడు నిన్ను తాకబోతున్నాడు. దేనికి నువ్వు బానిసగా ఉన్నావు, వాటి నుంచి నువ్వు విడుదల పొందాలని ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దురాశ అనేది ఇంకా మనం గమనించినట్లయితే ప్రైజ్ ద లార్డ్, సామెతల గ్రంథంలో 11:6 కూడా ఈ దురాశ గురించి రాయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 11:6 ఏమనుంది అక్కడ, అది దురాశ వల్లే పట్టబడతారు విశ్వాసఘాతకులు. ఇంకా గమనించినట్లయితే రోమాపత్రిక 12:4 కూడా చూడండి, ఈ దురాశ అనేది మానవుని జీవితాన్ని ఎలా చేస్తుందో. కాబట్టి ఆ దురాశ నుంచి విడుదల పొందాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకటే అలాగే అనుకూలమైన మనము ఒక శరీరమై ఉండి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే మనందరం కూడా క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఈ దురాశలను విసర్జించి ప్రభువుకు మహిమ కలుగును గాక. దురాశ దుఃఖానికి చేటు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనమందరం కూడా మనం మీ అవయవములు దేనికి, దేవుని కొరకు ఆ అవయవాలు ఉపయోగించాలంటుంది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక అంటే పాపానికి దాసులు కావద్దు, శరీరేచ్ఛలకు బానిసలు కావద్దు అని ఇక్కడ రాయబడుతుంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఇప్పుడు మీకు 3 పాయింట్ల గురించి చెప్పారు, దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ తర్వాత చదువుదాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేనికి దాసులు కాకూడదు అంటే యోహాను సువార్త, దేవునికి స్తోత్రం, 8:34 కూడా చూడండి. యోహాను సువార్త 8:34 లో ప్రైజ్ ద లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడనియు. చూడండి, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఈరోజు నువ్వు పాపానికి దాసుడిగా ఉండకూడదని చెప్తున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు ప్రియమైనటువంటి సహోదరుడా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా గమనించండి, చూడండి, మీరు మీ పరిసర ప్రాంతాలు గమనించండి. ఇదిగో నువ్వేమి విత్తుతావో అది కోస్తావు తప్పకుండా. క్రైస్తవ సోదరుడు గమనించుకో, నువ్వు చెడుని విత్తితే చెడునే కోస్తావు, నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. దేవునికి స్తోత్రం. మామిడి టెంక విత్తామనుకో మామిడి చెట్టు వస్తుంది. దేవునికి స్తోత్రం. నేరడి విత్తనం విత్తామనుకో నేరడి చెట్టు వస్తుంది. మరి ఏమి విత్తుతాము? అదే స్వర విత్తనం వేస్తే స్వర చెట్టు వస్తుంది. అంతేగాని మామిడి విత్తనం వేసినప్పుడు మరి ఇంకా నేరడి విత్త చెట్టు రాదు కదా. సీతాఫలం విత్తనం వేస్తే సీతాఫలం చెట్టు వస్తుంది, కానీ మామిడి మామిడి చెట్టు రాదు కదా. కాబట్టి నువ్వు ఏమి విత్తుతావో, చెడుని విత్తితే చెడునే కోస్తావు. జాగ్రత్త. హల్లెలూయా. అన్యాయాన్ని విత్తితే అన్యాయం కోస్తావు, మోసం విత్తితే మోసాన్ని కోస్తావు. హల్లెలూయా. ఇతరులకు మోసం చేయాలనుకున్నావు అనుకో నువ్వు మోసపోతావు. అది గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి జరిగిన ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి బస్సులో కూర్చున్నారు. శనక్కాయలు చూసి అబ్బా మంచిగా శనక్కాయలు అవి తినాలనిపించింది. ఇతను ఏం చేశాడంటే, ఇతను చినిగిపోయి నోటు తన దగ్గర ఉంది 10 రూపాయలు, ఎలాగైనా సరే నేను మోసం చేసి ఆ యొక్క వ్యక్తి దగ్గర నేను ఆ శనక్కాయలు తీసుకుందాం అనుకున్నాడు. ఈ శనక్కాయలు వ్యక్తి అనుకున్నాడు, ఈ పైనంతా 4-5 కాయలు మంచి కాయలు వేసారు, కిందంతా తొక్కలు వేసేసి బొసుకు అదిరిపోద్ది కదా, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు మనకు తెలియదు, మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరని ఈయన అనుకున్నారు. ఇప్పుడు ఇతను బస్సు కదిలేటప్పుడు డబ్బులు ఇచ్చి కాయలు తీసుకుందాం అనుకున్నాడు. అతను కూడా ఏమనుకుంటున్నారంటే, ఆ బస్సు మూవ్ అయ్యేటప్పుడు నేను ఈ శనక్కాయలు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. ఇద్దరు ఎవరికో వాళ్ళు ఒకరినొకరు మోసగించుకోవాలనుకున్నారు. ఇప్పుడు బస్సు కదిలేటప్పుడు అతనికి 10 రూపాయలు ఇచ్చాడు, అది చిరిగిపోయి నోటు. ఇతను ఏం చేశాడు, ఈ శనక్కాయలు పైన అన్ని మంచి కాయలు 4-5 కాయలు, కిందంతా తొక్కలు. చూడండి, అతను మోసం చేయాలని చూశాడు, ఇతను మోసం, ఇద్దరు మోసాన్నే విత్తారు, మోసాన్నే కోసుకున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సహోదరి, మరి మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, అంటే ఇతను మోసం అనే మనస్సుతో ఉన్నాడు, అతను కూడా మోసం బ్రతుకుతూనే ఉన్నాడు. పాపాన్ని విత్తితురు పాప. చూడండి, అక్కడ అందుకే ఉన్నాడు, పాపము చేయి ప్రతివాడు దేనికి దాసుడు? పాపానికే దాసుడు. ప్రియ సహోదరుడా, సహోదరు, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు అన్నాడు ఆదాముతో, ఆదాము ఈ తోటల చెట్ల ఫలములన్నీ నిరభ్యంతో తినవచ్చు, కానీ ఈ చెట్టులో ఉంది ఒక చెట్టు, ఈ యొక్క చెట్టు ఫలం తినొద్దని చెప్పినప్పుడు ఆ ఏదైనా తోటలో దేవుడు మంచి తెలివి ఆ యొక్క ఒక వృక్షం ఉందంటే ఆ మంచి చెడ్డను వివేచించే చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు చెప్పి ఎన్ని రకాల ఫలాలు ఉంటే అదే ఎందుకు దేవుడు తినొద్దని దాని జోలికి వెళ్ళి చివరకు ఏం నేర్చుకున్నాడు? శాపం. శాపం వలన పాపం. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు కనుక పాపము చేయవో ప్రతివాడును దేనికి దాసుడట? పాపానికి దాసుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాటి నుంచి విడుదల పొందాలి. ఇంకా కొంతమంది దేనికి దాసులు అవుతున్నారు? రోమాపత్రిక 16:18 చూడండి. రోమాపత్రిక 16:18, మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. చాలా మంది ఎలాగా కడుపుకే దాసులేక, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు చూసినా తిండిబోతులు. దేవుని వాక్యం సామెతలో ఉంది, నీవు తిండిబోతు అయిన ఎడలా నీ గొంతు కత్తి పెట్టుకోమన్నారు. అంటే కత్తి పెట్టుకొని చేసుకోమని కాదు, అంటే ఆ మనసు తీసే. కొంతమంది ప్రతిరోజు మాంసం ఉండాల్సింది. ఏమంటారంటే మాంసం లేని ముద్దెత్తరట. సామెతలు గ్రంథం 23 చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, నీవు తిండిబోతుగా ఉండకూడదని చూద్దాం. అక్కడ చదవండి, నీవు తిండిబోతువైన ఎడల అదిగో. ఎందుకని? తిండిబోతును త్రాగుబోతులు ఎలాంటి వాడు అవుతారంటే దరిద్రుడు. కొంతమంది ఇక రోజు మాంసం ఉండాల్సింది. సోమవారం మాంసమే, మంగళవారం మాంసమే, బుధవారం కొంతమంది అంటారు మేము మాంసం అక్కడ ముద్దేస్తామండి. కనీసం మాకు ఆ నీసు వాసన అన్న తగలాలి, ఆ ఎండు చేప మొక్కన్నా ఉండాలట. కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ కడుపే ఇక ఎక్కడికి వెళ్ళిన తిండి ఇక రెండో ప్రపంచం ప్రతిదానికి ఇక ఒకటే. దీని అందుకే అంటున్నారు తిండిబోతులను త్రాగుబోతులను దరిద్రులు అవుతారు.
ప్రియ సహోదరుడా సహోదరి, దీనికి దాసులు కాకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బ్రతకటానికి తినాలి, కానీ తినటానికే బ్రతికేలా ఉండకూడదు. ఇక కొంతమంది ఇక తిండే లోకం అన్నట్టు ఆ సోమరితనంతో ఇక ఏ పని చేయరన్నమాట. ఇక ఇలా చేసి కూర్చొని తింటే కొండలైన తరిగిపోతాయి అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు దేనికి మరి బానిసగా ఈరోజు ఉంటున్నావు? చూడండి, ఇప్పుడు మీకు నేను చెప్పి నేను వివరిస్తాను. ఒకటి, ఫస్ట్ పాయింట్, మనుషులకు దాసులు అవ్వద్దని చెప్పాను. రెండవది, అప్పుకు దాసులు అవ్వకూడదని చెప్పాను. మూడవది, నానా విధమైన దురాస్తులకు దాసులు కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది దేవుని చెప్పాను, పాపమునకు దాసులు అవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఐదవది, మరి తిండిపోతుగా ఉన్న అంటే కడుపునకు దాసులు అవ్వద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆరవదిగా చూస్తున్నట్లయితే యిర్మీయా గ్రంథం 15:14 వచ్చింది, చదవండి. యిర్మీయా గ్రంథం 15:14, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా, నీ వెరుగని దేశంలో నీ శత్రులకు అదిగో. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈ శత్రులకు దాసులు అయిపోయాడు కొంతమంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు నువ్వు ఒక బానిస బ్రతుకోద్దు. ఎందుకంటే కొంతమంది చుట్టూ శత్రువులే, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇక శత్రుత్వం అనమాట. కొంతమందితో మాట్లాడాలన్నా భయం. కొంతమంది అనుకుంటారు, అమ్మ ఈ ప్రక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళ గురించి ఇల్లు ఖాళీ చేస్తామని అంటారు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, హౌస్ ఓనర్స్ మంచివాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రక్కన వాళ్ళకి భయపడిపోతారు. ఏంటంటే నీళ్ళు పట్టుకునే దగ్గర వీళ్ళతో భయమే, ఏ ప్రతిదానికి భయమే చిన్న చిన్న. ఎందుకంటే ఒక ఇంట్లో అందరు కలిసి ఉంటున్నారంటే అందరు కలిసి ఉంటే ఆనందం వేరు. కొంతమంది చీటికి మాటికి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతి విషయంలో. మరి ఆ వాటర్ దగ్గర గొడవలు పెట్టుకుంటారు, ఇక పనులు చేసుకునే దగ్గర గొడవలు పెట్టుకుంటారు. ఇట్లా ప్రతి చిన్నదానికి కూడా గొడవలు కొంతమంది. ఎందుకంటే ఇరుగు పొరుగు అనేవాళ్ళు మంచిగా ఉండాలి, అందరితో మంచిగా జీవించాలి. ఈ బ్రతికే కొద్ది కాలంలో అయినా ప్రియ సోదరుడా సహోదరి, నలుగురితో మంచిగా ఉంటూ నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇరుగు పొరుగు వారు మంచిగా ఉండాలని కోరుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, నా పక్కింటోడు మంచిగా ఉండాలని కోరుకో. అంతేగాని కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా పక్కనోళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళు అడ్రస్ కూడా ఇలా తెలియదు. అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు అంటున్నారు, వీళ్ళింట్లో ఎవరైనా వచ్చే ప్రక్కన అడ్రస్ అడిగినా కూడా చెప్పరు, మాకు తెలియదు అంటారు. పక్కనే ఆ ప్రక్కనే ఉంటారు, వాళ్ళ అడ్రస్ కూడా తెలియదు. అంటే ఇరుగు పొరుగు కలిసిమెలిసి ఉండరు కొంతమంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది, నిన్ను వలేని పొరుగు అని ప్రేమించమంది. దేవుని వాక్యం ప్రేమించమని చెప్తే మనం పొరుగువాన్ని ద్వేషిస్తూ శత్రుత్వం చేసుకుంటూ మనం వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ చీటికి మాటికి తగాదాలు పెట్టుకుంటూ కొంతమంది అయితే చిన్నదాన్ని కూడా పోలీస్ స్టేషన్లు పరిగెత్తుతూ ఇట్లా రకరకాల శత్రుత్వం. ఎందుకంటే మనిషి అలా తయారైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా విషయంలో అయితే మనం ఎందుకు మనం ఇతరులకు క్షమించాలని, నేను నమ్మి ఒకళ్ళని, అయ్యా మరి మీ కారు ఇస్తే మేము హైదరాబాద్ వెళ్ళి వస్తామని అడిగారు. సరే అడిగారు కదా అని నా కారు బొలోరా కారు, మరి ఆ కారు సరే ఇచ్చాను. ఎందుకంటే ఫోన్లే ఇరుగు పొరుగు వాళ్ళ నాకు మనుషుల నాకు అవసరాలు ఉంటాయని ఆ కారు తీసుకెళ్ళి వాళ్ళు యాక్సిడెంట్ చేసేసారు. యాక్సిడెంట్ చేసేసి ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది నా కారు ఇంతవరకు తీసుకొచ్చేవాళ్ళ. కానీ చూడండి, ఎందుకంటే ఎవరితో శత్రుత్వం ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేనైతే ప్రార్థనే చేస్తున్నాను. ప్రభుకి అప్పచెప్పా, దేవా మరి వాళ్ళు 1 సంవత్సరం అయిపోతుంది, ఇంతవరకు ఆ కారు తీసుకొచ్చి మరి అది ఎక్కడ పెట్టారో కూడా మాకు చూపించట్లేదు, మరి ఇస్తాం 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 అంటున్నారు. ఏదైనా అడిగామనుకో, అమ్మ మరి కారు ఏం చేస్తారు ఇంతవరకు ఇవ్వలేదు ఏంటంటే, మరి ఏదో సాకులు చెప్తున్నారు, మరి ఆ కారు యాక్సిడెంట్ చేశారు. దేవుడు అద్భుతంగా వాళ్ళకు ఒక్కళ్ళు కూడా ప్రాణహాని లేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం అవ్వలేదు, అందరు కూడా సేఫ్గా ఉన్నారు. మళ్ళీ ఏమంటున్నారు, దైవజనుడు కారు తీసుకెళ్ళాం కాబట్టి మేము బ్రతికేమయ్యా, మీ కారు తీసుకెళ్ళి మేము బ్రతికే అంటున్నారు కానీ మీకు అన్యాయం చేయము అంటున్నారు, కానీ మాకు కారు ఇవ్వట్లే. కానీ ఇప్పుడు కొంతమంది అంటారు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టండి, వాళ్ళ గురించి ఎందుకు మీరు వదిలేస్తున్నారంటే దేవునికి అప్పచెప్పాను. హల్లెలూయా. ఎవరితో మన శత్రుత్వం అవ్వకూడదనే కదా. హల్లెలూయా. వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు, వాళ్ళని మనం మరి కేకలేసి అరవలేదు, వాళ్ళని మరి ఎలాగ బాధ పెట్టలేదు, నా కారిస్తారు లేదని. ఎందుకంటే దేవునికి అప్పచెప్పాను. ప్రియ సహోదరుడా, ఎవరితో కూడా మన శత్రుత్వం ఉండకూడదు, దేవునికి మహిమ. చివరిగా, మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నీవు ఎవరికి దాసుడు అవ్వాలంటే దేవునికి మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. మొదటి పేతురు పత్రిక 2:16 వచ్చింది, చదవండి. మొదటి పేతురు పత్రిక 2:16, దేవునికి దాసులముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం విన్నాం కొన్ని పాయింట్స్ ఏంటంటే, మనుషులకు నువ్వు దాసులుగా ఉండొద్దని, అప్పులకు దాసులుగా ఉండొద్దని, ఇంకా మరి దురాస్తులకు దాసులుగా ఉండకూడదని, మరి ఇంకా ఇక దేనికి
ప్రైజ్ ద లార్డ్ పాపానికి దాసులుగా ఉండకూడదని తర్వాత మరి శత్రులకు దాసులుగా ఉండకూడదని ఈ విధంగా కడుపుకు దాసులుగా ఉండకూడదని అయితే మనం దాసులం అవ్వాల్సింది దేవునికి మాత్రమే భ్రష్టత్వానికి దాసులు కాకూడదు ప్రైజ్ ద లార్డ్ ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సహోదరి మరి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీవు దేనికి దాసులువయ్యావు ఈ రోజు దేవునికి దాసుడిగా జీవించు క్రీస్తు దాసుడిగా ప్రియ సహోదరుడా సహోదరి ఎవరయ్యా అంటే నేను ఆయన పాదదాసుడినయ్యా ఆయన సేవ చేసుకుంటున్నాను దేవుని దాసుడిగానే జీవిస్తున్నా ఈ రోజు దేవునికి దాసుడిగా జీవించు దేవుని పాదాలు పట్టుకుంటే నీ జీవితం అనేక మేలు పొందుకుంటా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సహోదరి ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు గనుక క్రీస్తు దాసుడిగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నారు దేవునికే మహిమ కలుగును గాక త్రాగుబోతుగా జీవిస్తున్నావా ఓ వ్యభిచారిగా జీవిస్తున్నావా మోసగాడి జీవిస్తున్నావా అన్యాయస్తుడిగా జీవిస్తున్నావా దేనికి దాసుడిగా ఉండొద్దు కొంతమంది మరి పాపం చేయటానికి కొంతమంది దొంగతనం చేయటానికి మోసాలు చేయటానికి బానిసలైపోతున్నారు వాటన్నిటిని ప్రక్కన పెట్టి క్రీస్తుకు దాసుడిగా జీవిస్తే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటా మరి ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థనలు ఏకీభవిస్తావా ఇప్పటివరకు నువ్వు ఇలాగ దాసులు అయిపోతున్నావేమో ఏంటోనయ్యా నేను మనుషులకు దాసుని అయిపోతున్నానయ్యా ఈ లోకాశీలకు దాసుని అయిపోతున్నానంటే సమర్పణ చేసుకో ఈరోజు ప్రభువా నేను వాటిని విడిచిపెడతానయ్యా నీకు దాసుడిగా జీవిస్తాను ఎందుకంటే నేను నీ బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను ఆయన పరలోక రాజ్యం ఉండాలంటే ఈ లోకానికి శరీరానికి లోకాశీలకు వీటికి నేను దాసుడిగా ఉండకూడదని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగలిగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా దేవా మేము దేనికి దాసులుగా ఉండకూడదో మేము నేర్చుకున్నాం గనుక ప్రభువా మేము నీకు మాత్రమే దాసులుగా జీవించి భాగ్యం అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా దేవునికే మహిమ కలుగును గాక ఈ కార్యక్రమం మరి మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవునికే మహిమ చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు కొంతమంది మెయిల్స్ ఈమెయిల్లో కూడా మీ యొక్క ప్రార్థన అవసరాలు పంపిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అంత మాత్రమే కాదండి చాలామంది ఈ కార్యక్రమంని స్పందించి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు మీరందరూ సహకరించబట్టి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ కార్యక్రమం ఇంకా మీరు ముందుకు ఆధ్యాత్మికంగా తీసుకెళ్లాలనుకుంటే తప్పకుండా దీనికి మీ వంతుగా మీరు సహకరించగలరు మరి ఈ కార్యక్రమానికి మీరు కూడా తప్పకుండా మీ వంతుగా ఒక కార్యక్రమానికైనా మీరు సహకరించి దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి స్పాన్సర్ చేసి ఆశీర్వాదాలు మీరు పొందుతారని నేను కోరుకుంటున్నాను ప్రభుకే మహిమ కలుగును గాక అలాగే మరి మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మరి యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషని టైప్ చేయండి మరి ఆ వాక్యాన్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి మీ బంధుమిత్రులకు కూడా మరి యొక్క ఛానల్ పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రభుకే మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి మీ ప్రార్థన అవసరతలను తప్పకుండా మాకు పంపించగలరు మరి యొక్క స్క్రీన్ మీద ఉన్న అడ్రస్కు మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపించండి మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మేము రెడీగా ఉన్నాము మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు అండి చాలామంది కాల్ చేస్తున్నారు ఏం పర్వాలేదు కొంతమంది అనుకున్న అయ్యా పర్వాలేదు 12 అయింది 1 గంట అయింది ఏం పర్వాలేదు ఎనీ టైం మీకోసం మీకు ప్రార్థన చేయడం కొరకు నేను సిద్ధంగా ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మరి తప్పకుండా మరి మీకోసం నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా మీ అవసరతలు మాకు తెలియపరచండి ప్రైజ్ ద లార్డ్ మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలి అనేక మంది రక్షించబడాలి మరి అనేక దేశాలు కూడా ఈ వర్తమానం వెళ్ళాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక అయితే మీ ప్రార్థన అవసరతలకు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడీపేట విజయవాడ రాములు వీధి దేవునికి మహిమ కలుగును గాక నా ఫోన్ నెంబర్ 9703467777 దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి బుధవారం మరి ఇదే టైంలో మరి కల్వరి ఛానల్లో 7 నుండి 7:30 వరకు మీరు సాయంకాలం 7 గంటల నుంచి 7:30 వరకు ఈ కల్వరి ఛానల్ వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్